కన్యా రాశి వారికి జనవరి నుండి డిసెంబర్ వరకు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశి వారికి నవంబర్ ఇరవైవ తారీఖు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం వరకు గురుడు ఐదవ స్థానమందు రజతమూర్తి ఆ తదుపరి ఆరవ స్థానమందు రజతమూర్తిగానే సంచారం చేయనున్నారు అలాగే శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా ఐదవ ఇంట్లో లోహమూర్తిగా సంచారం చేస్తారు రాహుకేతువులు సంవత్సరాంతం వరకు తొమ్మిదవ స్థానము మూడవ స్థానాల్లో రజతమూర్తులుగా సంచారం చేస్తారు ముఖ్యంగా ఈ రాశి వారికి దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి శని రాహువులు వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నప్పటికీ గురుడు పంచమ స్థానంలో ఏప్రిల్ ఆరు వరకు కూడా ఆయన యొక్క శుభ ఫలితాల యొక్క పరంపరని కొనసాగించేటువంటి ఆస్కారం ఉంది కానీ కీలకమైనటువంటి విషయం ఏమిటి అంటే చంద్రలగ్నాన్ని అనుసరించి గురుడు శనేశ్వరుడు రాహువు ఇలా మూడు దీర్ఘ సంచార గ్రహాలు మూడు త్రికోణాల్లో ఈ రాశి వారికి ఉండడం ఆర్థిక పరమైనటువంటి పరిస్థితిని మనకి సూచిస్తోంది అయితే అది ప్రగతిలో ఉంటుందా లేదా రుణాల పాలవుతారా ఎందుకంటే మూడు కోణాలు లక్ష్మీ స్థానం త్రికోణంచ విష్ణు స్థానం చ కేంద్రకం అన్నారు అటువంటి లక్ష్మీ స్థానాలైనటువంటి ఒకటి ఐదు తొమ్మిదిలోనే ఈ గ్రహాలన్నీ కూడా చాలా వరకు ఉండడం ముఖ్యంగా ఈ గురుని యొక్క చూపు జన్మస్థానం మీద తొమ్మిదవ వీక్షణ లగ్నం మీద ఉండడం చంద్ర లగ్నం మీద పంచమ స్థానంలో శని గురుల యొక్క యుతి తొమ్మిదవ స్థానంలో రాహు ఇలా మూడు కోణాలు కూడా ప్రభావితమయ్యేటువంటి సంవత్సరంగా ఈ రెండు వేల ఇరవై ఒకటిని మనం కన్యారాశి రాశి వారికి చెప్పుకోవచ్చును దాదాపుగా రెండున్నర సంవత్సరాల తర్వాత అర్ధాష్టమ శని యొక్క దోషం తొలగిపోయి మొదటిసారిగా గురుబలం వచ్చినటువంటి కారణం చేత ఏప్రిల్ ఆరవ తారీఖు వరకు చాలా యోగ్యమైనటువంటి పరిస్థితిని గురుడు ప్రసాదించబోతూ ఉన్నారు ముఖ్యంగా అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఆర్థిక పురోగతి ఉంటుంది నూతన వస్తువు వస్త్రలాభం కలుగుతుంది శుభ కార్యక్రమాలు చేస్తారు అందులో పాల్గొంటారు సంతాన వృద్ధి కలుగుతుంది సంతానం కలుగుతుంది వారి యొక్క పురోగతి కూడా సంతానానికి సంబంధించిన పురోగతి కూడా బాగుంటుంది మిత్రులు సన్నిహితులు వీళ్లతోటి కాలాన్ని గడుపుతూ చాలా ఉల్లాసమైనటువంటి కాలాన్ని ఏప్రిల్ లోపు వరకు కూడా ఈ కన్యారాశి వారు గడపడానికి అవకాశం అధికంగా ఉంది ఉద్యోగంలో ప్రమోషన్లు ఊహించినటువంటి చోటికి ట్రాన్స్ఫర్లు అలాగే ఉద్యోగంలో మార్పు వ్యాపార విస్తరణ ఇవన్నీ కూడా ఏప్రిల్ లోపు ఈ కన్యారాశి వారికి చాలా అనుకూలిస్తాయి ఏప్రిల్ దాటిపోతే షష్ఠగురుని యొక్క దోషము పంచమశని యొక్క దోషము భాగ్యరాహు యొక్క దోషము ఇలా మూడు ప్రతికూలమైనటువంటి గ్రహస్థితుల వల్ల ఇబ్బంది పడతారు కార్యహానిర్ మన జ్ఞాతి వ్యాజ్య కలాపహం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడతాయి అవమానాలు కలుగుతాయి అన్నదమ్ములతో ఆస్తి తగాదాలు పెరుగుతాయి కోర్టులు కేసులు వ్యవహారాల్లో మీ యొక్క ప్రమేయం ఉంటుంది స్త్రీ మూలక ధనక్షయానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ధనాన్ని ఎవరి చేతిలోనూ కూడా పెట్టకూడదు ఎవరినైనా నమ్మి మన యొక్క ముఖ్యమైనటువంటి విషయాలు కానీ ధనం కానీ ఇస్తే వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం అధికంగా ఉంటుంది ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల దగ్గర ధనాన్ని తీసుకునే వారి యొక్క ఇంపాక్ట్ కూడా మీ రాశి మీద పడుతోంది కన్యా రాశి వారు మోసపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది లగ్జరీ వస్తువులకు బ్రాండెడ్ వస్తువులకు ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు ముఖ్యంగా శత్రువుల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది బదిలీలు జరుగుతాయి కుటుంబానికి దూరంగా వెళ్ళి జీవిస్తూ ఉంటారు ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది రుణాల రూపేణ ఈ ఈ కన్యారాశి వారికి లభిస్తూ ఉంటుంది ఎవరైనా ఇల్లు కట్టుకోవడానికి లోను కానీ లేకపోతే ఇంకోటి కానీ అప్లై చేసుకున్నట్టయితే వారికి సకాలంలో ఆ రుణాలన్నీ కూడా అందుతాయి కొత్త రుణాలు చేస్తారు పాత రుణాల యొక్క స్థితి ఆ రకంగానే ఉంటుంది ఆర్థిక భారం పెరుగుతుంది కాబట్టి ఈ కోణాల మీద పాపగ్రహాలైనటువంటి శని రాహువులు యొక్క ప్రభావం వల్ల ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి కాలంగా ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు మనం చూసుకోవచ్చును అయితే ఎంత ఖర్చు పెట్టినప్పటికీ గురుబలం యొక్క ప్రభావం చేత ఆ ధనాన్ని మరలా మీరు సంపాదించుకోగలుగుతారు జనవరి నుండి ఏప్రిల్ వరకు సంపాదించుకునేటువంటి ధనాన్ని మాత్రమే ఖర్చు చేస్తారు మరలా నవంబర్ డిసెంబర్ కాలాల్లో ఆ ధనం మరలా మీ వెనక్కి వస్తుంది జోదం అలాగే ఈ స్టాక్ మార్కెట్లు ఇటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు దానివల్ల ధన నష్టం కలగడానికి అవకాశం అధికంగా ఉంది అయితే వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరంలో పొందడానికి ముఖ్యంగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం అలాగే మన్యుపాశుపతం జరిపించుకోవడం మన్యు సూక్త పారాయణ చేస్తూ ఉండడం సర్ప తోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవడం ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన